स्कूल की पिल्लड़ मीद खर्चुल की 5000 रूपये संवसरा खर्च पेड़ తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి అమౌంట్ లో 1000 రూపాయలే తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు చెప్తాడు ఖర్చు పెట్టలేరా అని. ఎందుకంటే మీకు బాధ్యత ఉండాలి, మీరు కూడా స్కూల్స్ కి వెళ్లి ఎటువంటి రిమార్కులు ఉన్నా కూడా వాటిని చూసుకోవాలి, మీ డబ్బు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉందన్నటువంటి బాధ్యత రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. నిన్నటికి 19,600 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద తల్లులకు ఇస్తే 44 లక్షల మందికి పోయిన సంవత్సరం 1000, ఈ సంవత్సరం 2000 అంటే యావరేజ్ 1500 కట్ చేస్తే 1200 కోట్ల రూపాయలు మీకు రావాల్సినటువంటి అమౌంట్ స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు. అంటే 18,400 కోట్ల రూపాయలు మీ తల్లుల అకౌంట్లకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అంటే ఈ కార్యక్రమం 18,400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు, నువ్వు నీ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 14,000 కోట్లు కాదు 18,300 కోట్ల రూపాయలు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 18 పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి 18 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి నిరూపించి రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం. సిగ్గు శరం లేదు, సిగ్గు శరం లేదు, ఏది పడితే అది మాడతాం. అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే 3 సంవత్సరాల్లో ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి నిష్ఠ దరిద్రుడు వీడు. ఇది ఈ గుడ్డి రామోజీరావుకి, ఈ గుడ్డి రాధాకృష్ణకి, ఈ గుడ్డి బిఆర్ నాయుడికి, ఈ దత్తపుత్రుడికి, ఈ పనికిరాని చంద్రబాబును పెట్టుకుని అడ్డంగా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ దొంగలకు ఎవడికి కూడా కనపట్టల. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం స్వతంత్రం వచ్చినాక 72 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయండి? గవర్నమెంట్ కాలేజీలు ఈ 13 జిల్లాల్లో 11 కాలేజీలు 72 సంవత్సరాలు వీళ్ళందరూ కలిసి పెట్టినాయి. ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఎన్ని ప్రభుత్వాలు పనిచేసినాయి, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కాలేజీ పెట్టినా కూడా ఈ పాటికి 17-18 కాలేజీలు ఉండేవి. ఈ సిగ్గుమాలినటువంటి ఈ సన్నాసులంతా కలిపి 11 కాలేజీలే మెడికల్ కాలేజీలు. మీ పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా 150 మందికి మెడికల్ చదువుకుంటా అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ డబ్బున్నాళ్ళని చేర్చుకోరు, డొనేషన్ కట్టేవాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చుకోరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో 16 కాలేజీలు మొదలెట్టి పిల్లల్ని ఇంకొక 250 మంది పిల్లల్ని డాక్టర్లను చేయాలని చెప్పి ఆయన తాపత్రయ పెడతాంటే అభివృద్ధి కనపట్టలేదండి. ఈ గుడ్డిగాళ్ళకి, ఈ సన్నాసులకి 20,000 కోట్ల రూపాయలు మీ పిల్లల కోసం స్కూల్స్ ఖర్చు పెట్టేది అభివృద్ధి కాక దీన్ని ఏమంటారా, మీ పిండాగూడు అంటారా? 8,000 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ కాలేజీలు నిర్మిస్తాంటే దాన్నేమంటారా సన్నాసులారా, దాన్ని అభివృద్ధి అంటారా? ఈరోజు విద్యారంగమే కాదు 31 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మించాలంటే ఒక్కొక్క ఇల్లు 2 లక్షల రూపాయలు ఇల్లు కడతాకు అవుతుంది. ఒక్కొక్క ఎకరం 50 లక్షలు 60 లక్షల రూపాయలు పెట్టుకుంటే దానికి 40 ప్లాట్లు వస్తాయి. అంటే ఒక్కొక్క ప్లాట్ ఖరీదు 1.5 లక్షల. దానికి మౌలిక సదుపాయాలు, బరంతు తోలాలి, రోడ్లు వేయాలి, కరెంటు పైప్ లైన్ ఇవన్నీ వేయాలంటే ఒక్కొక్క ప్లాట్కి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక ప్లాటే 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 31 లక్షల మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్లు నిర్మాణం చేసి వాళ్ళని ఇంటికి పంపించాలని చెప్పి తాపత్రయమైనటువంటి ముఖ్యమంత్రిని మరి పట్టుకుని ఈ చౌటలో ఈ 420 గాళ్ళు, ఈ కేడీ గాళ్ళు, ఈ దొంగలో, ఈ వెధవులో, ఈ సన్నాసం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నారు. విద్యారంగం పేదలకి పట్టాలు కానివచ్చు, లేకపోతే వైద్య రంగం. ఈరోజు గుడివాడలో ఎన్టీ రామారావు 100 పడకల హాస్పిటల్ కట్టాడు, 30 సంవత్సరాలు అయింది, శిథిలావస్థకు వచ్చింది, 14 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు చేయలేకపోయావని చెప్పి అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎవరు అడగకుండా మేము కూడా అడగల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేయించాలని చెప్పి 7,000 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేసి 16 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కడుతున్నాం అయిపోవచ్చింది. అది కాక 7 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్, డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసి
108 104 పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఏ నిరుపేద కూడా ఆరోగ్యం బాగోక వైద్యం అందక చనిపోకూడదని చెప్పి ప్రతి వాడిని కూడా బాగుండాలని చెప్పి ప్రతి నిత్యము కూడా తపన పడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ గోతులు తవ్వేటువంటి 420 గాళ్ళు వీళ్ళు. ఈరోజు సామాజిక న్యాయం నన్ను బీకేశాడు మంత్రిగా, పేర్నాని గారిని బీకేశారు, మా ఎల్లంపల్లిని బీకేశారు. ఎవరిని పెట్టారు? జోగి రమేష్ గారికి ఇచ్చాడు. ఈ జిల్లాలో జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి ఒక గౌడ కులస్తులు గతంలో మంత్రిగా పనిచేశారా? కృష్ణా జిల్లాలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలో ఉన్నా కూడా చేయలా. అది ఒక ఎన్టీ రామారావు రాయంలోనే అంకిత ప్రభాకర్ గారికి ఇచ్చాడు. ఎన్టీ రామారావు వారసుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోగి రమేష్ గారికి మళ్లీ స్థానం కల్పించాడు ఈ జిల్లా నుంచి. అదేవిధంగా కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు? ఓసీ జనరల్ అయింది. గతంలో ఓసీ అయితే ఏ కులస్తులు ఉండేవారు ఈ జిల్లాలో? జిల్లా పరిషత్ చైర్మన్ లోగా ఎమ్మెల్యేనేమో మొగుడు, భార్యమో జిల్లా పరిషత్ చైర్మన్. పంచమర్తి గద్దె అనురాధ, గద్దె రామ్మోహన్ ఏమో ఎమ్మెల్యే. విజయవాడ మేయర్ ఎవరు? కోనేరు శ్రీధరు జనరల్ అయితే. ఈరోజు దాన్ని రూపుమాపి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, ఆయన కైకులూరు వెళ్ళి పోటీ చేయమంటే కైకులూరు వెళ్ళి పోటీ చేశాడు. రాము వాళ్ళ నాన్న రామప్రసాద్ గారు పెడను చూసుకోమంటే పెడను చూసుకున్నారు. కొన్ని రాజకీయ పరిస్థితుల వలన జోగి రమేష్ని తీసుకొచ్చి పెడంలో పెట్టి, రాము నువ్వు ఆగు నేనున్నానని చెప్పాడు ఆయన. దానికి రాముని పిలిచి నీకు ఎమ్మెల్సీ కావాలా, నీ భార్యకు జిల్లా పరిషత్ కావాలని చెప్పి అడిగితే మాకు జిల్లా పరిషత్ ఇమ్మని చెప్తే, జిల్లా పరిషత్తుని మరి హారిక గారికి కేటాయించినటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో మీరు ఒక్కటి ఆలోచించుకోండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే ఒక బలహీన వర్గాల వ్యక్తికి జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుందని చెప్పి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో 17 మంది మంత్రులకి ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ మంత్రి పదవులు, వాళ్ళకి ఎటువంటి మంత్రి పదవులు? ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా చాలా కీలకమైన శాఖల్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి సామాజిక న్యాయానికి అడుగులేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలు ఉండాలి, 60% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉండాలని చెప్పి మరి ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో అడుగులేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా చేయలే. ఈరోజు చూడలేక భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఒక పనికి మాలిన మీడియా ఒక 4 విధవలను పెట్టుకుని గంటలు గంటలు పనికిరానటువంటి వ్యక్తుల 4 కూర్చోబెట్టి వాళ్ళకే సూట్లు బూట్లు వేస్తారు. వాళ్ళు దేంటో మేధవులో మనకు తెలదు, వాళ్ళు దేంటో మేధవులో తెలదు. ఒక్క నా కొడుకు కూడా ఇక్కడ ఉండడు, హైదరాబాద్లో ఉంటారు. ఈ డిబేట్లు పెట్టేవాడు హైదరాబాదే, డిబేట్ కూర్చునేవాడు హైదరాబాదే. వీళ్ళంతా కలిపి యాదవులంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా, ఇప్పుడు చంద్రబాబు వచ్చి బుద్ధరెత్తాడు, ఈయన ఎక్కి చేయాలి, ఏ దమ్మంటే ఆత్మకూరులో పోటీ చేయపోయా? తెలుగుదేశం పార్టీ ఎందుకు పారిపోయావు చౌడ సన్నాసి? 22,000 మెజార్టీతో గెలిచినటువంటి సీటు 82,000 మెజార్టీతో గెలిచింది. సింపతి అంట, అందుకని పోటీ చేయడాడు. తిరుపతిలో వచ్చాడు, ఒక్క తన్ను తంతే వంగోబెట్టి 3 లక్షలతో ఓడిపోయి పారిపోయాడు. బద్వేల్లో పోటీ చేసే దమ్ము లేదు. నీ కుప్పంలో సర్పంచులను గెలిపించుకోలేవు, జడ్పీడీసీలను గెలిపించుకోలేవు, ఎంపీడీసీలను గెలిపించుకోలేవు, మున్సిపాలిటీ గెలిపించుకోలేవు, రేపు నువ్వు గెలవలేవు. నువ్వు ఒక చౌట దద్దమ్మవే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో కొట్టుకుపోతావు. ఈరోజు కొడాలి నానిని గుడివాళ్ళలో ఓడిస్తా, జోగి రమేష్ని పెడంలో ఓపెత్తి ఓడిస్తా, పేరు నానిని బందర్లో ఓడిస్తా, వంశీని గన్నవరంలో ఓడిస్తా, మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి నువ్వు గెలువు ముందు
నువ్వు గెలవముందో కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి 2019లో నిన్ను నమ్ముకున్నటువంటి నీ దత్తపుత్రుణ్ణి రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాడు. నీ కొడుకు మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించాడు. 2024 ఎన్నికల్లో నిన్ను కుప్పంలో ఓడించి ఈ రాష్ట్ర ప్రజల రుణం ఎన్టీఆర్ రుణం తీర్చుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు గుడివాడ అక్కడ పోటీ చేద్దాం, నన్ను ఓడించి రాష్ట్రంలో చల్లిపోతా, లేకపోతే నువ్వు పార్టీ పీక్కుని పోతావా.